హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ అండ్ రేయాన్ష్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ట్రైబల్ మ్యూజియం. ఇది ఎక్కడుంది? అరకులో ఉందండి ఈ ట్రైబల్ మ్యూజియం అనేది. ఈ ట్రైబల్ మ్యూజియం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని విషయాలు. ఇందాక చూసారు కదా, అది ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు అన్నీ అక్కడ ఏమేమి ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇవన్నీ మనకు పిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్, అవి కూడా ఇక్కడ బయట అన్నీ డిజైన్ చేశారన్నమాట. అండ్ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ కమాండో నెట్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి మా ఉయ్యాలలు, స్వింగ్స్, తర్వాత స్లైడ్స్, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ వాటర్ గేమ్స్ కూడా చాలా బాగుంటాయండి. అందులో మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది, సో ఇవన్నీ క్లోజ్ చేసేసారు. స్కై సైక్లింగ్ లాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇదన్నమాట ఇది ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియం అనేది మన ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 1996లో ఈ మ్యూజియంని ఎస్టాబ్లిష్ చేశారండి. ఇందులో ఏంటంటే ట్రైబల్ పీపుల్ వాళ్ళ సంప్రదాయాలు, లైఫ్ స్టైల్ గురించి ఇవన్నీ మనం చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ మ్యూజియంలో ట్రైబల్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఇంకా వాళ్ళు కిచెన్లో యూజ్ చేసే మట్టి పాత్రలు, ఇంకా ఇనుముతో తయారు చేసిన పాత్రలు, ఇలాంటివన్నీ ఎలాంటివి వాడేవాళ్ళు అనేటివి కూడా మనం ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ. అందులో ఇక్కడ ఉండే గోడలు ఇవన్నీ కూడా మట్టితో చేసిన గోడలే అండి. ఈ గోడల పైన ఈ వాళ్ళు ఆర్ట్ వర్క్, ఈ డ్రాయింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆ ట్రైబల్ పీపుల్ డిజైన్ చేసినవి ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆడవాళ్ళు ఇంటి ముందు కూర్చొని పాత మన పూర్వకాలంలో ఆడవాళ్ళందరూ ఎలా పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అందులో ఉండి ఆ గుడిసెల కింద కూర్చొని దంచడము, రోళ్ళతో దంచడము, ఇసురాయితో ఇసరడము, ఇలాంటివన్నీ మనము పాతకాలంలో చూసేవాళ్ళము. ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూర్లలో ఇలాంటివన్నీ మనం చూస్తుంటాము వెళ్తే. ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదండి, ఈ మనుషులు వీళ్ళందరూ కూడా మట్టితో తయారు చేసిన వాళ్ళే అన్నమాట. ఇవన్నీ అప్పుడు పాతకాలంలో వాడే చేటలు, కుండలు, ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. మనకు కళ్ళకు కట్టినట్టుగా బాగా అప్పట్లో ఎలా ఉండేవో సేమ్ చూడడానికి అలాగే ఉన్నాయన్నమాట. ఇల్లులు, ఈ గుడిసెలు, ఈ కొట్టాలు ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక ఆడావిడ పూజ చేస్తోంది. ఈ మగతను, ఈ అతనేమో సూర్య నమస్కారం చేస్తున్నాడు. ఈ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారండి. ఇక్కడ పనస బాగా ఫేమస్. ఎక్కడ చూసినా కూడా ఈ జాక్ ఫ్రూట్ ట్రీస్, ఆ జాక్ ఫ్రూట్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు, కటింగ్ చేయడము, అప్పట్లో యూజ్ చేసే ఇవన్నీ పనిముట్లు చూడండి, ఈ సామాన్లు, ఈ వంట సామాన్లు. వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి పనిముట్లు వాడేవాళ్ళు అవన్నీ కూడా ఇంత బాగా ఇచ్చారన్నమాట, చూపించారు మనకు. అందులో సైడ్కి కూడా మనకు చదువుకోవచ్చు, తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండూ ఉంటాయి. మనకు అర్థం కానప్పుడు అసలు దానికి అక్కడ సిచ్యుయేషన్ ఏంటి అని, దేని గురించి అని తెలుసుకోవడానికి కూడా అక్కడ మనకు రాసున్నారు. మన కోపిక ఉంటే అక్కడ చదువుకోవచ్చు కూడా. చూడండి ఎంత బాగా చేస్తున్నారో, చూడండి ఇవన్నీ ఇంత బాగా తయారు చేశారు. ఒక అబ్బాయి మంచం మీద కూర్చొని ఇంటి ముందు, పల్లెటూళ్ళలో ఇలాగే ఉంటాయండి, చాలా బాగున్నాయి. గిరిజనులు వాడే పనిముట్లు, వాళ్ళు వాడే జ్యువెలరీ, కిచెన్ యూటెన్సిల్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. వీడియో మీకు నచ్చిందనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.